2021 మే నాటికి శాసనమండలి లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం వస్తుందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలిలో టీడీపీ చిత్తరాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉండడం వల్లే అసంతృప్తులు లేవన్నారు. దృఢ దీక్షతో పనిచేసిన దాని ఫలితం దానికంటే మిన్నగా గత 20 నెలలుగా ఈ పాలనలోని మానవత కోణం ఏదైతే ఉందో ఒక పేదల జీవితాల్లో వెలుగును నింపే మూల సూత్రం ఏదైతే ఉందో జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణిలో అది బాగా సత్ఫలితాలు ఇవ్వడం పేదల జీవితాలు బాగా మెరుగుపడడం వెనుకబడ్డ వర్గాలు పేదలు బలహీన వర్గాల జీవితాలు మెరుగుపడడం నిరుద్యోగుల ఆకాంక్షలు తీరడం కొత్త ఉద్యోగాల సృష్టి ఈ భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూడా తట్టుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఒక నిబ్బరం కలిగించిన జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ వీటన్నిటికీ మేము పూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామని ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడం అనేది ఈ ట్రెండ్కు కారణం ప్రధాన కారణం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే దాన్ని కూడా మేము ఆనందంగా షేర్ చేసుకుంటున్నాం మొత్తం 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలు ఇప్పటికే అందరూ గమనించారు 3 కార్పొరేషన్లు ఆల్మోస్ట్ విజయం ఖరారైంది 12 మున్సిపాలిటీలు విజయం ఖరారైపోయింది ఏకగ్రీవాల ద్వారా పాపం పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రకరకాల సామగరిడిలు చేసి కిందా మీద పడి మాకు 40% మాకు 30% అనుకున్న ఆ పార్టీలు గాని వాళ్ళ పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు